నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎన్నో రకాల ఇళ్లను చూసాం కదా, కంటైనర్ హౌజెస్, పైప్ లైన్ హౌజెస్, అది కూడా సిమెంట్, ఇసుక, ఇవేవి వాడకుండా ఇలా రకరకాల ఇళ్లను మీరు సుమన్ టీవీలో చాలా వరకు చూసే ఉంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఇంకొక క్రియేటివ్ ఐడియాతో కట్టిన ఒక ఇల్లు మీకు చూపించిన, అదే ఇది, ప్లాస్టిక్ బాటిల్స్. సాధారణంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి మనం వాడి ఒక నిమిషంలో పడేస్తాం, అవి మళ్ళీ డీకంపోజ్ అయ్యి భూమిలో కలవాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. సో అవి చాలా డ్యామేజ్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, మరి అవి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాటితో ఇంటిని నిర్మించడం ఎందుకు సాధ్యం కాదు? నిర్మిస్తే బాగుంటుంది కదా, అవి స్ట్రాంగ్ కాబట్టి అనే ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేశారు. ప్రస్తుతం మనం ఉన్నదైతే టచ్ ఆర్ఫనేజ్ అండి. ఇక్కడ 70 మందికి పైగా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే చదువుకోవడం, కంప్లీట్గా వాళ్ళ షెల్టర్ అంతా కూడా ఇక్కడే. అయితే వాళ్ళకి మల్టీపర్పస్గా ఒక ఓపెన్ హాల్, డైనింగ్కి కావచ్చు, వాళ్ళు చదువుకోవడానికి, ఇలా రకరకాలుగా మల్టీపర్పస్గా యూజ్ అవుతుందని ఒక హాల్ నిర్మిద్దాం అనుకున్నారు. అందులో భాగంగా నిర్మించిన హాలే ఇది. 30x40 సైజ్ అండి. ఇందులో మామూలుగా అయితే ఒక ఇల్లు నిర్మించాలి ఇంత లెంత్లో అంటే కనుక ఖచ్చితంగా 18 నుండి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇలా బాటిల్స్తో నిర్మించిన ఇల్లు ఖర్చు ఎంతో తెలుసా? 9 లక్షలు. ఎస్, మీరు విన్నది నిజమే, 9 లక్షలతో పూర్తిగా ఈ ఓపెన్ హాల్ని నిర్మించారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కూల్ డ్రింక్ బాటిల్స్, ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్, రకరకాల కంపెనీకి సంబంధించిన. అండ్ 1 లీటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా 1 లీటర్వి, అవి కూడా. సో ఇవి ఏం చేశారు, నార్మల్గా మనకి ఇటుకలు ఎలా పెడతారు, అడ్డంగా నిలువుగా ఇలా పెట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వాల్కి ప్లాస్టింగ్ అలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇటుకలు బదులుగా మొత్తం అన్ని ప్లాస్టిక్ బాటిల్స్నే వాడారు. దాదాపుగా ఈ హాల్ని నిర్మించడానికి మొత్తం 6,500 ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అవసరమయ్యాయండి. మొత్తం ఇక్కడ ఉన్నవైతే 6,500 ప్లాస్టిక్ బాటిల్స్. అయితే వీటికి సపోర్ట్గా ఏం చేశారంటే, ప్లాస్టిక్ బాటిల్ మామూలుగా మనం క్రష్ చేయగానే ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయి, ఇలా ఫోల్డ్ అయిపోతాయి. సో వాటితో ఎలా అలా అయితే కష్టం కాబట్టి పక్కన కాలువ దగ్గర దొరికేటువంటి మట్టి ఏదైతే ఉందో, ఇసుక ఏదైతే ఉందో, అది మొత్తం బాటిల్స్లో నింపేశారండి. సో అది ఇంకా చాలా స్ట్రాంగ్గా అవుతాయి కదా. ఈ విధంగా ఆ బాటిల్స్తో మొత్తం అన్నీ కూడా సమానంగా కూర్చేసి మధ్య మధ్యలో సిమెంట్ తోటి, అంటే 4 ఇంచెస్కి ఒక దగ్గర మొత్తం సిమెంట్ తోటి వాటిని స్ట్రాంగ్గా ఉండేలాగా ఇలా అమర్చారు. ప్రతి లైన్ అన్నమాట, నిలువుగా కొన్ని, అడ్డంగా కొన్ని. 1 లీటర్ బాటిల్స్ ఉన్నాయి, 2 లీటర్స్ 3 లీటర్స్, ఇలా అన్ని రకాల బాటిల్స్ అన్నింటినీ కూడా ఒక వేలు ఏర్పాటు చేసి అందులో ఇసుకని లేకపోతే మట్టిని నింపేసి ఈ విధంగా ఫామ్ చేశారు. అండ్ వీటికి ఎలా సపోర్ట్, మరి ఓన్లీ సిమెంట్ అంటే మధ్యలో మనకి 8mm రాడ్స్ కూడా ఏర్పాటు చేశారు, అవి చాలా స్ట్రాంగ్గా లీడ్ ఉండడానికి అన్నమాట. విండోస్ని కూడా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విండోస్ అన్నీ కూడా మనకి రోడ్ సైడ్ పైప్స్, అంటే వాటర్ పైప్స్ అని మనం చూస్తూ ఉంటాం కదా, మనకి ఊర్లలో బావిల దగ్గర కానీ సంపుల్లో వేస్తుంటారు కదా, వర్రలు అంటారు వాటిని. ఒక్కొక్కటి మా అయితే 300 ఖర్చు అంటండి, అంతే. ఆ 300 ఖర్చుతో మొత్తం ఒక 6 మొత్తం ఈ హాల్ అంతటికి 6 విండోస్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి అంతే 300 ఖర్చు అయింది. దీనికి మళ్ళీ సిమెంట్ నార్మల్ కలరింగ్ చేశారు. సో కొద్దిగా ఏంటంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు నార్మల్గా అంటే స్క్వేర్ షేప్లో మనకి విండోస్ అనేవి ఇంటికి కామనే, బట్ ఇవి కాస్త డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. నిజంగా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఓపెన్, నార్మల్గానే లోపల నుంచి మనం ఓపెన్ చేసుకునేలాగా ఇక్కడ విండోస్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇలాగే మొత్తం కంటిన్యూ 30x40 సైజ్ వరకు కంప్లీట్గా మొత్తం బాటిల్స్ ఉన్నాయి. ఇటుకలు మహా అయితే ఎక్కడైనా బాటిల్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అంటే కనుక మొత్తం ఒక 100 ఇటుకలు పట్టుంటాయి, అంతే. సాధారణంగా ఇలాంటి ఇల్లు నిర్మించాలంటే 1 to 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతాయి. కానీ కరోనా రావడం వల్ల అన్నిటికీ బ్రేక్ పడింది. కూలీలు ఎవరు దొరక్క, అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, ఇసుక కానీ ఏవి, సిమెంట్ కానీ ఏవి అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా లాక్డౌన్ వల్ల 1 ఇయర్ పట్టిందంటండి కంప్లీట్గా. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో పైన మనకి రేకులు, ఫ్యాబ్రిక్స్ అరేంజ్ చేశారు. దానికి సపోర్ట్గా ఇలా మొత్తం పిల్లర్స్, 8 పిల్లర్స్ అరేంజ్ చేశారన్నమాట ఐరన్వి. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్, ఇగో ఇక్కడ ఒక విండో, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కొంచెం. ఇవి కంప్లీట్గా ప్లాస్టింగ్ కూడా చేసుకోవచ్చు మనం నార్మల్గా అయితే, కానీ ఇలా కొంచెం చూసే వాళ్ళకి ఓ బాటిల్స్తో కట్టారా, ఎలా కట్టారు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, కొంచెం చైతన్యపరచడానికి, ఇలాంటి ఐడియా ఇంకొకరికి వస్తే కూడా బాగుంటుందని చెప్పడానికి ఇలా ఓపెన్గా వదిలేశారు. కొంచెం డిజైన్ లాగా కూడా అనిపిస్తుంది మనకి. గ్రీన్ అండ్ వైటే మ్యాక్సిమం బాటిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. మనం చూస్తుంది ఒకవైపే, ఒకసారి మనం ఇంకొక సైడ్ కూడా అది కూడా చూద్దాం. అసలు ఈ హాల్ మల్టీపర్పస్ అన్నారు కదా, ఎందుకు ఈ హాల్ను ఉపయోగిస్తారో, ఎలా యూస్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం.
లోపలికి ఎంటర్ అయిపోయాము. వావ్, నిజంగా చాలా చాలా బాగుంది తెలుసా. బయటంతా మనకి ఆ లుక్ కనిపిస్తూ ఉన్నా, అండ్ లోపల మాత్రం కంప్లీట్ వెరీ ప్రొఫెషనల్ అన్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ మనకి కలరింగ్ ఇచ్చారు, వైట్ అండ్ ఎల్లో తీసుకున్నారు వీళ్ళ థీమ్ అనేది. చాలా చాలా బాగుంది. సేమ్ బయట బాటిల్స్ యాజువల్, దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు ఇవన్నీ బాటిల్స్. క్రిస్ క్రాస్గా పెట్టారు కాబట్టి ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా బాటిల్స్ అనేవి అరేంజ్ చేశారు. చాలా అందంగా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డీసెంట్ లుక్, పిల్లలు చదువుకునే ఏరియా కాబట్టి. అండ్ డైనింగ్ అన్నారు, ఫుడ్ తినడానికి. అండ్ ఒక పక్క కంప్యూటర్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో కంప్లీట్గా వాళ్ళ మల్టీపర్పస్ అన్నారు కదా, దానికి నిజంగా అర్థం పెట్టేలా ఉంది ఇది. చాలా చాలా బాగుంది. విండోస్ మనం బయట నుంచి చూసాం కదా, నార్మల్గా రోడ్ సైడ్ దొరికే సిమెంట్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక 6 ఇక్కడ ఏర్పాటు చేశారు కంప్లీట్గా. ఎస్, విండోస్ బయట నుంచి చూసాం, లోపల నుంచి ఎలా ఉందో చూద్దాం. ఎస్, వావ్, మంచి వెంటిలేషన్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. నార్మల్గా ఇందాక అనుకున్నాం కదా స్క్వేర్ ఇలాగే మనకు ఒక్క ప్యాటర్న్లోనే ఉంటాయి ఇంటికి మనకున్న విండోస్ అనేవి, బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దిస్ వాల్ కంటిన్యూస్ 30-40 అనమాట సైజ్ అనేది, లెంత్ అనేది. చాలా చాలా బాగుంది, చక్కగా వెంటిలేషన్ ఎక్కువ ఉంది. దాంతోపాటు అంటే పిల్లలకి కొంచెం ఫ్రీ ప్లేస్ ఉండాలి అన్నట్టుగా. చూసారుగా, ఇగో కంప్యూటర్స్, పిల్లలు చక్కగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు కొంతమంది సిస్టమ్స్ దగ్గర. సో ఒక టర్మ్ అంటే ఒక టైం అప్పుడు కొంతమంది పిల్లలు, కొంతమంది వచ్చి ఇక్కడ నేర్చుకోవడం కానీ, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిగతా వాళ్ళకి టీచ్ చేయడం కానీ ఇలా. అండ్ ఇక్కడ చూసారా అసలు ఎంత నీట్గా గ్లాసెస్ తోటి ఫిట్ చేశారో, అలా ఉంది అసలు కంప్లీట్గా. మొత్తం అన్ని గ్లాసెసే, దాదాపుగా 10-12 గ్లాసెస్ పట్టాయి ఇక్కడ, మొత్తం గ్లాసెస్తో ఫిట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి కిందకి చూస్తే ఏంటంటే ఒక చిన్న ఆడిటోరియం లాగా అనమాట. సో సైడ్ వాల్ అనేది చాలా డిజైనింగ్ ఇచ్చారు, సోలార్ సిస్టమ్ ఉన్నట్టుగా ఉంది. అండ్ అక్కడ కూడా మనం విండోస్ చూస్తున్నాం, మొత్తం 3 విండోస్. ఒకసారి కౌంట్ చేద్దాం, 3 మొత్తం 9 విండోస్ ఇచ్చారు కంప్లీట్గా దీనికి. సో ఇదేంటంటే అండర్ గ్రౌండ్ లాగా మనకి ఫ్రంట్, మనం వస్తున్నప్పుడు మనకి ఎలా కనిపించింది, ఒక హోమ్ లాగా మనకి కనిపించి, అండ్ లోపలికి ఎంట్రెన్స్ మనకి కిందకి ఉంది, స్టెప్స్ ఉన్నాయి కిందకి. సో ఎలా అంటే ఒక ఆడిటోరియం లుక్లా అనిపిస్తుంది. కింద ఏమైనా క్లాసెస్ చెప్పినా కానీ, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినా పిల్లలకి అర్థం కావడానికి. చాలా బాగుంది, కంఫర్టబుల్ ప్లేస్ అనుకోలేదు ఒక రకంగా. సో చూసారు కదా, కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్ హాల్ ఇది, మంచి వెంటిలేషన్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఫౌండేషన్ దానికి నార్మల్గా ఇంటికి ఎలా అయితే ఫౌండేషన్ స్టోన్స్ వేస్తారో అదేవిధంగా వేసి సిమెంట్ ఎక్కువగా ఉపయోగిస్తూ, దాంతోపాటుగా మొత్తం ఎక్కువ శాతం ప్లాస్టిక్ బాటిల్స్ని, దగ్గర 6,500 ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగించి ఇంటిని నిర్మించారు. ఓపెన్ హాల్, మల్టీపర్పస్గా యూజ్ చేసేటువంటి ఒక ఓపెన్ హాల్ ఇది ఇప్పటివరకు మనం చూసింది. ఇదంతా బాగుంది, నిజంగా మంచి ఐడియానే, చాలా బాగుంది. అది కూడా 9 లక్షల్లో అయిపోతుందా, మంచి ఐడియా. అసలు ఇంతకీ ఎవరికి వచ్చింది అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మహానటి సినిమా దర్శకులు గుర్తున్నారా, నాగ్ అశ్విన్. అదేనండి, జయంత్ రెడ్డి గారి అబ్బాయి నాగ్ అశ్విన్. ఎస్, ఆయన ఆలోచనే ఇది. ఆయన ఒక్కసారి వినయ్ గారు, ఎవరైతే టచ్ ఫౌండేషన్కి సంబంధించి నిర్వాహకులు ఉన్నారో, ఆయన సంప్రదించారంటే ఇలా కడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటే, ఆయన కూడా ముందుగా ఏమో డౌట్ఫుల్లే ఎలా కుదురుతుంది అని అన్నారంట. కానీ ఒకసారి కట్టి చూద్దాం, ప్రజలను చైతన్యపరిచినట్టుగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళని కూడా అవుతామని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేశారంట. నిజంగానే చాలా మంచి ఆలోచన. స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే కనుక ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే వర్క్ అనేది అప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది ఎదురైనా కట్టి 2 సంవత్సరాలు అయిందంటండి, ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లము రాలేదు, చాలా చాలా బాగుంది. ఒకవేళ ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. అంటే జస్ట్ ఒక ఓపెన్ హాల్ లాగా కానీ, లేకపోతే ఫామ్ హౌజెస్లో కానీ, పెంట్ హౌజ్లా కానీ అయితే ఈ థాట్ చాలా బాగుంటుందని వినయ్ కుమార్ గారు చెప్తున్నారు. సో మీలో ఎవరన్నా ఈ ఆలోచన ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది ఇల్లు. ఇక్కడైతే చాలా చాలా బాగుంది, మంచి ప్లేస్. అండ్ దీనికి తగ్గట్టుగా ఇక్కడ కిచెన్ కూడా ఉంది బ్యాక్ సైడ్, పిల్లలందరికీ కంఫర్టబుల్గా ఉండడానికి. అండ్ ఇక్కడ నేర్చుకుంటున్నారు, డైనింగ్ ఉంది, ఆడిటోరియం ఉంది వాళ్ళ టాలెంట్ని బయటికి తీయడానికి. చాలా చక్కగా ఈ హాల్ని అయితే ఇక్కడ వినియోగిస్తున్నారు ఈ టచ్ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు. మొత్తంగా ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి ఓపెన్ హాల్. ఎవరికైనా ఆలోచన ఉంటే ఫాలో అయిపోండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.